हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल्टी वीडियो वच्चेसी अष्टदल पद्मं वत्ती अंडी। ई वत्ती वच्चेसी मनं ए व्रतालकैना पूजलकैना पेद्द मंगलारतिकि गानी लेकपोते लक्ष्मी पूजकु गानी वेलिगिंचुकोवच्चु। मुंदुगा ई विधंगा पत्तिनि तीसुकोनी दारं पोगु पोसुकोवाली। ఇలా ఒకదానికి 33 చుట్లు చుట్టుకోవాలండి। ఇవి రింగుల్లాగా తయారు చేసుకోవాలి। ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి। ఇలాగా ముందే అన్ని రింగులని తయారు చేసి పెట్టుకోవాలి। తర్వాత మనం వీటిని ముడి వేసుకోవడానికి ఈ రకంగా ఒత్తుల్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి। మూడు పోగుల ఒత్తి కాని లేదంటే ఐదు పోగుల ఒత్తి కాని। ఇప్పుడు ఫ్లవర్ ని తయారు చేసుకుందాము। మధ్యలో ఫ్లవర్ లాగా ఉంటుంది కదా। ఇలా రెండు రింగులను తీసుకొని ఇలా ముడి వేసుకోవాలి। చుట్టూ రింగులను వేసుకోవాలండి। మధ్యలో ఒక రింగు, చుట్టూ 8 రింగులు, మొత్తం 9 రింగులు పడతాయి ఫ్లవర్ కి। వీటన్నిటిని అలానే ముడి వేసుకోవాలి। మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది।
ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని జాయిన్ చేసుకోవడానికి వరుసగా ఈ మూడుని ఇలా టై చేసుకోవాలి. ఒకటి చేసి చూపిస్తాను. ఆల్్రెడీ మనం తయారు చేసుకున్న రింగులు ఉన్నాయి కదా, వాటితో ఇలా వరుసగా ఇలా ముడి వేసుకోవాలి. ఇంకో రింగును కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా 8 తయారు చేసుకోవాలి, ఎందుకంటే 8 రెక్కలు కాబట్టి. ఆల్్రెడీ తయారు చేసి పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్లవర్ కి మనము జాయిన్ చేద్దాము. ఇలా చూపించిన విధంగా ఫ్లవర్ కి ఇలా ముడి వేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ముడివేసుకోవాలి. అన్నీ ముడివేసుకున్నాక ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మనం అష్టదళ పద్మం అన్నాం కదా, పద్మం లాగా రావడానికి ఇప్పుడు చూపించిన విధంగా తయారు చేసుకోవాలి. రింగులని వి షేప్ లో తయారు చేసుకోవాలి. ఒకటి తయారు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ రెండు రింగుల్ని ఈ విధంగా వేసుకొని అటు రెండు ఇటు రెండు మధ్యలో ఒకటి వి షేప్ లో వేసుకోవాలి. అలాంటివి 8 వేసుకోవాలి, మనకి 8 ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మనము ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. చూపించిన విధంగా చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని ముడి వేసుకోవాలి. అప్పుడు మనకి పద్మం షేప్ లో వస్తుంది. ఇదే విధంగా అన్నిటిని ముడివేసుకోవాలండి.
అన్నిటినీ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ముడి వేసుకున్న దారాలను కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్ గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనము పత్తిని తీసుకొని ఈ విధంగా నల్చుకోవాలి. ఎందుకంటే మనం ఒత్తిని వెలిగించుకోవడానికి వీలుగా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా చూడడానికి అచ్చం పద్మం లాగా ఉంది కదా. అందుకనే దీనికి అష్టదల పద్మం వత్తి అని అంటారు. వీటిని కొంచెం కొంచెం పత్తి తీసుకుంటే ఇలా నల్చుకుంటే మనకి వత్తి రెడీ అయిపోతుంది. ఇలా అన్నిటిని నలుచుకొని సెట్ చేసుకోవాలి. అంతేనండి అష్టదల పద్మం వత్తి రెడీ అయిపోయింది. ఈ వత్తి వచ్చేసి వ్రతాలకు గాని పూజలకు గాని పెద్ద మంగళార్తికి గాని లక్ష్మీ పూజకు గాని వెలిగించుకోవొచ్చండి. అష్టదల పద్మం వత్తి తయారీ విధానం ఇది అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బై బై.